బాబు చంద్రబాబు అయితే కావచ్చు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటైనా ఆయన స్థాయి ఏ స్థాయి అన్నది చెప్పడం కోసం నేను మీ ముందుకు రావటం జరిగింది. ఇవాళ చంద్రబాబు గారు ఇవాళ అంటున్నారు గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు దానకర్ నుండి ఇవాళ ప్రశ్నేస్తున్నారు ఏమని, మీరు 2000 ఇచ్చారా ఓటుకి ఎంత ఇచ్చి నెగ్గారు అని చెప్తున్నారు. ఇచ్చి చెప్పండి ఎంత ఇచ్చారు ఓటుకి ఎంత ఇచ్చారు చెప్పండి, మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటి మీరు ప్రశ్నించేది, ఏమని ప్రశ్నిస్తారు మీరు? తెలుగుదేశం పార్టీలో మీకు పార్టీ సభ్యత్వం లేదు, పార్టీకి సంబంధం లేదు, మిమ్మల్ని చైర్మన్గా పోటీ చేశారు, ఆఫ్రెల్ కౌన్సిలర్గా నెగ్గితే చైర్మన్గా చేశారు. మిమ్మల్ని చైర్మన్ చేయడానికి ఎంత ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి కానీ నాయకులకి కానీ వాళ్ళకి ఎంత ఇచ్చారు అని చెప్పి దమ్ము ధైర్యం ఉందా? ఆ డిబేట్ ఎక్కడ కూర్చుందాం? మీరు ఎంత ఎత్తే మిమ్మల్ని చైర్మన్ చేశారు, మీకు పార్టీకి సంబంధమే ఉంది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు గ్రంథి శ్రీనివాస్ గారి టైంలో ఒక పైప్ లైన్ వేశారు, ఆ పైప్ లైన్ క్లోజ్ చేస్తున్నారు ఇవాళ మున్సిపల్ అధికారులు అని. మీకు రాజకీయ అవగాహన లేదు, మీకు ప్రజలకు ఏనాడు ఒక మంచి చేసిన అవగాహన లేదు. రాజకీయాల్లో రాకముందు ప్రజల కోసం మీకు ఏమీ తెలియదు. 4 గోళ్ల మధ్యలో మీరు ఏదో వ్యాపారం చేసుకునేవారు, దానికి తీసుకొచ్చి మీ అదృష్టం కొలిది కౌన్సిలర్గా అయితే మీరు ఎంత ఇచ్చి చైర్మన్ అయ్యారు అది మీరే చెప్పాలి, మరి నాకు తెలియదు కాబట్టి అది కూడా కనుక్కుందాం. చంద్రబాబు గారు మీ స్థాయిని మించి ఇవాళ మాట్లాడుతున్నారు ఏమనంటే ఆ పైప్ లైన్ డమ్మీ చేస్తున్నారు అని. ఏ పైప్ లైన్ డమ్మీ చేస్తున్నారయ్యా? ఎవరో ఒక రాజకీయ నిరుద్యోగి 4 గోళ్ల మధ్యన రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఎక్కడో నీకు 9 నెలల తర్వాత మైకు లేకపోతే కెమెరాలు దొరికినాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అది 16 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్, 2.5 MGD 16 సంవత్సరాల క్రితం వేశారు అది. ఆ 2.5 MGD ద్వారా పైప్ లైన్ ద్వారా వచ్చి వాటర్ ఇవాళ దాన్ని ఒకవేళ డమ్మీ చేయవలసి వస్తే ఎందుకు చేస్తున్నారంటే 7.1 MGD పైప్ లైన్ వేయడానికి ఇవాళ భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇంకా మంచి స్వచ్ఛమైన నీరు, ఇంకా మంచి నీరు 24 అవర్స్ ఇవ్వడానికి అక్కడ అధికారులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ పనిచేస్తున్నారు. దీన్ని అవగాహన లేకుండా నీ టైంలో పైప్ లైన్ వేశారు అంటే పైప్ లైన్ ఎమ్మెల్యే ఎంతారండి? ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తారా అది సిమెంట్ ఏ సిమెంట్ వాడాడు, ఏం ఊసలు వాడాడు? నిధులు తీసుకొచ్చిస్తారు ఎమ్మెల్యే గారు, అవి అధికారులు అక్కడ పాలక మండలి కౌన్సిల్కి అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ రోజు నీ అధికార పార్టీ ఏ ఉంది కౌన్సిల్ కూడా వాళ్ళు అడుగుది, అది అడగలేవు. ఎందుకంటే మళ్ళీ నీకు అండా దండా ఆడలేవు కాబట్టి అడగలేవు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే 2-1 గేమ్ అదే ఏం గేమ్ అంటారు దాన్ని, 2-1 గేమ్ అంటారు. ఇప్పుడు అది నువ్వు అసలు నువ్వు జనసేన లేకపోతే తెలుగుదేశమా, దానికి క్లారిటీ లేదు. మళ్ళీ అన్నావు తోట సీతారామ లక్ష్మి గారు అక్కడ 14 ఎకరమో 18 ఎకరమో కంపోజ్ యార్డ్ కోసం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు గారు. అక్కడ కంపోజ్ యార్డ్ ఏమైంది? అక్కడ కంపోజ్ యార్డ్ మానేసి ఇంకో దుక్కుని తీసుకొస్తుంది. అసలు మీకు రాజకీయ అవగాహన ఉందా? అక్కడ కంపోజ్ యార్డ్ కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నది 10 మంది కోర్టు విషయంలో మాట్లాడరు, మాట్లాడకుండా భీమవరం నియోజకవర్గంలో ఆ సమస్య ఉంది, పట్టణంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది మనం చేయాలి ఏమైనా అని గ్రంథి శ్రీనివాస్ గారు పట్టుదలతో మీ వల్ల 5 సంవత్సరాలు అవ్వలేని పని పట్టుదలతో వచ్చిన ఈ 8 నెలల్లో 30 ఎకరాలు ఆయన రైతుల దగ్గర నుంచి స్వీకరించి ఇవాళ 30 ఎకరాలకి రైతులను ఒప్పించి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే అది మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారండి. మీకు అవగాహన ఎక్కడ ఉంది చంద్రబాబు గారు? మీరు మళ్ళీ మాట్లాడతారు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారండి, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఎందుకంటే గ్రంథి శ్రీనివాస్ గారి మీద ఒక ఆ కుటుంబం మీద కక్ష తప్పించి రాజకీయ విమర్శ చేసి అంత ధైర్యం అంత సబ్జెక్టు మీ దగ్గర లేనేలేదు. ఇవాళ మీకు తెలుసు వ్యక్తిగతంగా అంజుబాబు గారు 10 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు, ఈ 19లో నెగ్గటం చాలా కష్టం, ఇది గ్రంథి శ్రీనివాస్ గారు 1 సైడ్ ఎలక్షన్ అయిపోతుంది అన్నది అన్ని సర్వేలు చెప్పినాయి. భీమవరం ప్రజలు కూడై కూశారు నియోజకవర్గ ప్రజలు. దీన్ని మళ్ళీ ఎప్పుడైతే గ్రంథోళ్ళ ఫ్యామిలీ ఎక్కడ సెటిల్మెంట్లు చేసో భూ కబ్జాలు చేసో వాళ్ళ పైకి రాలా, కింద స్థాయి నుండి చాలా కష్టపడి వ్యాపారాలు చేస్తూ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగాను రాజకీయంగాను వాళ్ళు బలపడ్డారు. బలపడి వాళ్ళు ఏంది డబ్బు కూడా మనం ఎంత సంపాదించామో అంత ప్రజలకు మనం ఉన్నంతకాలం మంచి చేయాలి, మనకు ఉన్నంతలో దానం చేయాలనే సిద్ధాంతంతో మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ముందుకు అడుగులేస్తుంటే
ఏమైనా సరే ఇలాంటి వ్యక్తిని ప్రజలకు మంచి చేయకూడదు, ఏమైనా సరే గ్రంథ శ్రీనివాస్ ఫ్యామిలీని తొక్కేయాలి. అంటే మీరందరూ, మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ప్లేగ్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరాన్నే మీరు పోటీ చేయాలి. భీమవరాన్ని పోటీ చేస్తేనే అది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు, గ్రంథి శ్రీనివాస్ గారిని ఓడించాలి. మీది కాదు కదా, మీ జయజమ్మల వల్ల కూడా అవదు. దాన్ని తీసుకొచ్చి ఇవాళ మా అందరికీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారిని బలిపశువులు చేసేసారు మీ స్వార్థం కోసం. ఆయన్ని ఇవాళ ప్రజలందరూ కూడా, ఆయన మీరు చెప్పే మాటలు బట్టి ఆయన ఏం చెప్తున్నారో అర్థం అవట్లా దయించి రాజకీయ నిరుద్యోగం చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, మేము వచ్చి 8-9 నెలలు ఇక్కడ అధికారంలోకి వచ్చి మేము చేసే పనుల్లో, మేము కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళు కానీ మేమన్నా సెటిల్మెంట్లు చేసినా, భూ కబ్జాలు చేసినా, లేకపోతే దొంగ వ్యాపారాలు చేసినా, మీరు ధర్నాలు రాస్తారోపులు చేయండి, మీకు అన్న ధైర్యం ఉంటే. లేదంటే ప్రజలకు మేము అన్యాయం చేస్తున్నాం, అధికారం బట్టి ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పండి.